Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Acham Tandri Tarahalone, Todaludiki, Lokesh, Earth. Rajiki Alalo, Chutterikalu, Yantala Kalisostayo, Antala, Sapanga Kodamartuntai. Manavare Ankuni, Alukuni Podanika, Askar Muntundi. Ade Time Lo, Future Lo, Addu Vastarani, the Abese Scene Kuda, Chala Chotla Kanipistundi. Telugunata, TDP Anekadu, Chala Patelo, Ilanta Addu Terlano Tolaginskuna scene lo Vitikite, Bolad Kanipistai. Vindi Teremeda, Vakare Hero Untaru, Alage Pranti Patelo Kuda, Vakevaka Power Center Undali. Rendava the Unte, Tada Kotestundi. Ika Nandamurivaru, Andariki, Anagaraina, Incher, Gananga Praram Hinchana, Telegesum Party, Pattumani, Padnalgel, Terakundane, Naravari, TDPiga, Maripoindi. Ipuduna, TDPilo, Poti Padenduku, Nandamuri family Nunchi, tough competition Ite Ledu. Ipatiki, Dasabdanare Kretame, Balayano, Viankudega, Chescuni, Pakanunchkuner. Ika Junior NCR Nikuda, Renivella Tumi, Nikalamundu, Pracharan Chainchkuni, Anaka, Side Jesse, Paresaranamat Undi. Ipudu TDPiloite, Chandrababu Lekapote, Lokesh Tappa, Madhyalo, Maro Mata Ledu. Inkonayakudi Prasakti Antakante Radu. Chandrababuku Potiga, Nadu Todaludu, Dagubati Venkateswara Unte, Ayanni Chala Teliviga, Bayataku Pampincharu. Noruna Bavamaridi, Harikrishna Saitam, Tarvata Pakkaku Vellipoyaru. Aite, Chandrababu Tarvata Taram, Chinababu Taramlo Kuda, Todaludu Nunchi, Poti Vastonda Ante, Yemo, Rajakeyalalo Yemavutundo, Yen Cheppagalaru, Anna Mata Undi Kabatti, Aa Potini, Adiki Munde, Tolaginchukune Alochana Chestunnarani, Pracharam Aite Sagutondi. బాలయ్య రెండవ అల్లుడు అయిన గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్ కి రాజకీయంగా ఛాన్స్ ఇవ్వడానికి టీడీపీలో పెద్దలు ఇష్టపడడం లేదని అంటున్నారు. ఇక శ్రీ భరత్ విశాఖలో ఉంటున్నారు. ఆయన విద్యా సంస్థల అధినేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తనకంటూ ఒక పొలిటికల్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. ఆయన తాతలిద్దరూ రాజకీయ ఉద్దండ పెండాలే. తల్లి తరఫున తండ్రి కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అయితే తండ్రి వైపు తండ్రి మాజీ ఎంపీ దివంగత నేత ఎంవీఎస్ మూర్తి. ఆయన వారసుడిగానే గీతం చైర్మన్గా శ్రీభరత్ ఉన్నారు. తాత మాదిరిగానే విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలవాలనుకుంటున్నారు. ఇక 2019 ఎన్నికలలో శ్రీభరత్కి విశాఖ ఎంపీ సీటు ఇచ్చారు. కానీ చాలా తక్కువ ఓట్లతో ఓడారు. నాడు ఆయన ఓటమి కూడా చిత్రంగానే చెప్పుకున్నారు. విశాఖ సిటీలో ఉన్న అన్ని సీట్లలో టీడీపీ గెలిచింది. కానీ అక్కడ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీలకు ఎంపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో తేడా ఉంది అని అంటారు. ఆ విధంగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఓడిన శ్రీభరత్ పట్టు వదలడం లేదు. ఈసారి కూడా పోటీకి తాను రెడీ అంటున్నారు. ఆయన విశాఖ ఎంపీకే పోటీ చేసేందుకు ఇష్టపడుతున్నారు. కాదు కూడదంటే భీమిలి నుంచి కూడా పోటీ చేస్తారని అంటున్నారు. అయితే భరత్కి టికెట్ ఇస్తారా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. విశాఖ ఎంపీ సీటును బీసీలకు ఇస్తారని ప్రచారంలో ఉన్నమాట. ఆ విధంగా చూస్తే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఈ సీటు ఇస్తారని అంటున్నారు. అదే భీమిలి టికెట్ అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కానీ లేక లోకల్ అభ్యర్థి కోరాడ రాంబాబుకు కానీ ఇస్తారని అంటున్నారు. దీంతో భరత్ ఆశలు వమ్ము అయినట్లేనా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇదంతా ఎందుకంటే శ్రీభరత్ లోకేష్కి స్వయాన తోడలుడు కాబట్టి రేపటి రోజున పార్టీలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుంది అన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. అయితే శ్రీభరత్ మాత్రం తనకు తప్పకుండా టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారని అంటున్నారు. ఆయన తన పనులు తాను చేసుకుంటున్నారు. అయితే 2019 ఎన్నికలలో చివరి నిమిషంలో అది కూడా బాలయ్య సిఫార్సుతో శ్రీభరత్కి టికెట్ దక్కింది. మరి ఈసారి కూడా మామ జోక్యం చేసుకుంటారని అంటున్నారు. పైగా అంగబలం అర్ధబలం దండీగా ఉన్న శ్రీభరత్కి ఈ క్లిష్ట పరిస్థితుల్లో వదులుకుంటారా అన్న చర్చ కూడా ఉంది. అయితే ముందే చెప్పినట్లుగా రాజకీయం ఇది, ఏం జరిగినా జరగవచ్చు అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి.